హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు నేను కూర అరటికాయ వేపుడు చేస్తున్నాను. ముందుగా ఆయిల్ వేసుకొని తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు గింజలు విడివిడిగా వేసుకోవచ్చు, అన్ని కలిపైన వేసుకోవచ్చు. పచ్చెనపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర. నెక్స్ట్ వచ్చితే కొట్టిన మనం వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు కొంచెం ఒక 10 సెకండ్స్ తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత ఇంగువ వేసుకోవాలి అని నేను చెప్పలేను, కానీ అది ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. నాకు ఇంగువ లేదు అసలు కూర, నేను ఏ కూర చేయను. పులుసు జనరల్గా పులుసులు పప్పుల్లో వేస్తారు, కానీ నేను ఫ్రైల్లో కూడా వేసేసుకుంటాను. అన్నిట్లో వేసుకుంటాను మ్యాక్సిమం, ఇక ప్రతి దాంట్లో ఇంగువ పడుతుంది. నెక్స్ట్ ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేస్తాను, ఎందుకంటే డైజెషన్కి మంచిది అన్నట్టుగా. కొంచెం హెల్త్ కాన్షియస్ ఎక్కువ అన్నమాట నాకు, అందుకని అలా చేస్తూ ఉంటాను. ఇంగువ లేదు చేయలేను. కొంచెం ఉల్లిపాయ, పచ్చిమిర్చి కొంచెం ఒక 15-20 సెకండ్స్ అలా అలా ఫ్రై చేసిన తర్వాత పసుపు వేసుకున్నాను. పసుపు వేసిన తర్వాత నీట్గా కలుపుకొని ఇలాగా ఎక్కువ ఫ్రై అవసరం లేదండి, హాఫ్ కుక్ అయినా సరిపోతుంది. ఎందుకంటే తర్వాత అరటికాయ ముక్కలు వేసేసి నేను కవర్ చేస్తానన్నమాట. ఆ కవరింగ్ ప్రాసెస్లోనే ఇంకా మిగిలిన ఉల్లిపాయ ముక్కలు కుక్ అవనివి అయిపోతూ ఉంటుంది అన్నమాట. ఎప్పుడైనా మనం కవర్ చేసినప్పుడు తొందరగా అయిపోతుంది, మనకు టైం సేవింగ్ కూడాను. ఇలా మంచిగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న అరటికాయ ముక్కలు వేసుకోవాలి. సో టెంప్టింగ్. ఈ అరటికాయ ముక్కలు నేను ఉల్లిపాయ ముక్కల మీద నీట్గా కవర్ చేస్తున్నాం కదా, ఈ ప్రాసెస్లోనే చక్కగా హాఫ్ కుక్ అయినాయి కదా, మిగిలిన హాఫ్ కూడా మంచిగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు హాఫ్ కుక్ అవుతుంది, తర్వాత ఈ అరటికాయ ముక్కలు వేసిన తర్వాత ఫ్రై అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు సాల్ట్ వేసాను కొంచెం, తర్వాత లిడ్ పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వదిలేసేయాలి. ఈ 5 మినిట్స్లోనే మంచిగా ఫ్రై అయిపోతూ ఉంటుంది, త్వరగా అయిపోతుందండి ఈ ఫ్రై. అసలు మంచిగా ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిపోయినాయండి. లిడ్ పెట్టేసుకున్నామంటే అరటికాయ ముక్కలు కూడా మంచిగా ఫ్రై అయిపోతాయి. తర్వాత వెల్లుల్లిపాయ కారం వేసేసుకొని నీట్గా స్ప్రెడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి లిడ్ పెట్టేసుకోవాలి, ఎందుకంటే ఆ వెల్లుల్లి ఫ్లేవర్ అనేది మంచిగా పట్టేస్తుంది ఫ్రైకి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. దట్స్ ఇట్. బై బై.